आदिलाबाद जिला जैनाद मंडल केन्द्र में पल्ले गोस बीजेपी भरोसा बैक र्यी एंपी धर्मप्रिय अरविंद प्रारंभिंचारु टीआरएस पालन तो अन्नी वर्गाल प्रजलु विसुगु चिंदारनि अरविंद आरोपिंचारु प्रजलु टीआरएस पट्ल व्यतिरेकत पेरुगुतुंडडं बीजेपी पट्ल आदरण पेरुगुतुंडडंतो गुलाबी नेतलु तट्टुकोलेकपोतुन्नारनि आयन एद्दोव चेशारु టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలు చేసి ఏది కూడా నెరవేర్చకుండా ఇవాల ప్రజలల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయి ప్రజా వ్యతిరేకత టిఆర్ఎస్ మీద బాగా ఎక్కువైపోయి పాపం నాయకత్వం ఇక ఎమ్మెల్యేలు కార్యకర్తలు పక్కకు పెట్టండి అలా నాయకత్వమే ఇయాల భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేక పోలీసులను వాడుకుంటూ కార్యకర్తల మీద కేసులు దొంగ కేసులు బుక్ చేసుకుంటూ నాయకులను అక్కడక్కడ అడ్డుకుంటూ కార్ల అద్దాల వల్ల కొట్టుకుంటూ ఇటువంటి పనులకి దిగజారిపోయింది టిఆర్ఎస్ పార్టీ. ఆదివాసీ మహిళను దేశ ప్రథమ పౌరురాలిగా అత్యున్నత స్థానానికి ఎంపిక చేయడం కేవలం బీజేపీతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వరదలకు పంటలన్నీ కొట్టుకుపోతే ఫసల్ బీమాలో రాష్ట్ర వాటే ప్రీమియం కట్టకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు అరవింద్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఒక చరిత్ర ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం సృష్టించింది. మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ బిడ్డ ఇవాళ ప్రథమ పౌరురాలుగా దేశానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడం మన అందరికీ కూడా ప్రత్యేకంగా ఆదిలాబాద్ గడ్డకి గర్వకారణం. ప్రజా గోసా బీజేపీ భరోసా ప్రోగ్రామ్ లో ఇవాళ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను పార్టీ ఇక్కడ అతిథిగా పంపడం, కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మభూమి కుమరం భీం కర్మభూమి ఇక్కడికి రావడం నాకు అదృష్టం.